అనంతపురం జిల్లా కళ్యాణదుర్గంలో ఆధార్ కష్టాలు ఎక్కువయ్యాయి. విశ్వసనీయత లేని అధికారులు పట్టించుకోకపోవడంతో ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఆధార్ లింకు ఆంధ్ర బ్యాంకు మాత్రమే ఇవ్వడంతో ప్రజలు చాలా ఇబ్బంది పడుతున్నారు. దీంతో ప్రజలు ఆందోళన చేపట్టారు. వికలాంగులు, బాలింతలు కూడా తమ విధులు వదిలి రావడంతో ఫోన్లో లింక్ కోసం ఆధార్ దగ్గరకు పోతున్నామని తెలిపారు. రోజుకు 30 అప్లికేషన్లు మాత్రమే ఇస్తుండడంతో తాము చాలా ఇబ్బందులు పడుతున్నామని తెలిపారు. అధికారులు తమ కష్టాలను పట్టించుకొని మీ సేవా కేంద్రాలకు ఇవ్వాలని కోరారు. నేను కళ్యాణదుర్గంలోనే నివాసం చేస్తున్నాను. మా ఇద్దరు పిల్లలకి ఆధార్ లింకప్ చేసుకోవడానికి దాదాపు 4 సార్లు వచ్చినాము. 4 సార్లు వచ్చినా ఇదే పరిస్థితి. ఇప్పుడు వచ్చినా కూడా ఈ జనాభా ఎక్కువగా ఉంటుంది. అంతేకాకుండా పల్లెల నుంచి వచ్చిన వాళ్ళు నేను అడిగినట్లయితే అసలు దాదాపు 10 సార్లు 20 సార్లు వచ్చి తిరిగిపోతున్నారే తప్ప ఎక్కడ కూడా అసలుకి వాళ్ళ గురించి స్పందించేది లేదు. ప్రతిసారి కేవలం 10 to 15 ఇస్తున్నారు అప్లికేషన్స్. ఆ విధంగా ఇస్తే ఇట్లా వేలల్లో కావాల్సినటువంటి వాళ్ళందరూ ఎప్పటికీ న్యాయం జరుగుతుంది, ఎప్పటికీ లింక్ క్లియర్ అవుతుందనేది అర్థం కావడం లేదు. ఎంతోమంది బాలింతలు వచ్చినారు. ఇందాకే ఒక ఆమె చిన్న చంటి పిల్లల్ని వేసుకుని వచ్చింది, వాళ్ళు వాపసు వెళ్ళిపోయినారు. ప్రతిసారి ఎప్పుడు చూసినా ఇట్లాంటి గలాట్లు గొడవలే జరుగుతూ ఉన్నాయి తప్ప దీనికి ఏ విధమైనటువంటి చర్య ఎవరు తీసుకుంటారో, దీనికి అసలు జవాబు కానీ సమాధానం కానీ ఏమీ మాకు అర్థం కావడం లేదు. నేను కూడా ఇప్పటికీ 4th టైం వచ్చి మళ్ళీ వాపసు వెళ్ళిపోతా ఉన్నాము. దీనికి ఏదైనా ప్రజలకి న్యాయం జరిగేలాగా, న్యాయం జరిగేటట్లు కొంచెం ప్రభుత్వం చర్య తీసుకుంటే బాగుంటుందని మా ఉద్దేశం. ఈస్ట్ కోటపల్లి నది 5 రోజులు వచ్చినాం సార్. ఇట్లా 3 గంటలకి 2 గంటలకి 4 గంటలకి 5 గంటల వరకు ఇట్లా వచ్చినాం. నేనే కాదు, నా తరఫున అంత మొత్తం ఇదే ఇబ్బంది పడో ఇస్తున్నారు. 5 రోజులు వచ్చినా వాళ్ళ లైన్కైనా నిలబడి ఇస్తే రోజుకు 30-40 మందిని ఇస్తే కొంతమంది జనాలు తగ్గుతున్నారు సార్. ఇది తీసుకొని బజార్ అంటే దూరికే ఊరికే మార్కెట్ అమ్మే వాళ్ళు అక్కడ పార్కుంటే ఎట్లా సార్ మా పరిస్థితి? చిన్న కొన్ని ఆడవాళ్ళు ఏమి ఇబ్బంది, చాలా ఇబ్బంది పడుతున్నాం సార్.